కడప మీద ఆధారపడ్డ కంపెనీ కాబట్టి కడప జిల్లాతో పాటు పక్క జిల్లాల రైతులకు మంచి జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలంలో నిర్మిస్తున్న మేజర్ సెంచరీ ప్లేవుడ్ పరిశ్రమకు మరియు కొత్తగా రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ కంపెనీ ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. అదే విధంగా ఇక్కడి రైతులకు ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం 2 ఎకరాల చొప్పున 200 ఎకరాల వ్యవసాయ భూమిని ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుందన్నారు. అదే విధంగా 6 కోట్ల రూపాయలతో ఆర్డీఓ కార్యాలయం నిర్మిస్తున్నామని ఆయన అన్నారు. రాబో రోజుల్లో బద్వేలు బాగా అభివృద్ధి జరుగుతుందని, ఇప్పటికే 500 కోట్ల రూపాయలతో బద్వేలు నియోజకవర్గంలో అభివృద్ధి పనులలో ముందుకు వెళ్తుందని ఆయన అన్నారు. అదే విధంగా సెంచరీ ప్రాజెక్ట్ అంచనా 1600 కోట్ల రూపాయలని, మొదటగా 800 కోట్ల రూపాయలను సెంచరీ కంపెనీ పెట్టిందని ఆయన అన్నారు. అదే విధంగా సెంచరీ ద్వారా ప్రత్యక్షంగా 2000 మందికి, పరోక్షంగా 4000 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు సంబంధిత కంపెనీ చెప్పుకొస్తుందని ఆయన వివరించారు. ఎన్నో గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది. అలానే మన కోఆపరేటివ్ సొసైటీ దాదాపు 46 సంవత్సరాల నుంచి పరిష్కారం కానటువంటి సమస్యని 3 నెలల కాల వ్యవధిలో అధికారులతో అందరితో సమన్వయం ఏర్పరిచి దాదాపు 240 అధికారులు 2 ఎకరాల జగన్మోహన్ రెడ్డి గారు మరి అందులో భాగంగా ఈరోజు రూరల్ దేవదాస్ మాతంగి చాలా చక్కటి కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం. 40-50 ఏళ్ల నుంచి పరిష్కారం కానటువంటి సమస్యను కేవలం